Welcome to analysis of SSC Mathematics Paper 1 New Pattern. Manandarki telusani vishayame 2020 nunchi jaragaboye SSC public examinations lo paper vidhanam anta kuda marindi. Deeniki sambandhinchi mathematics paper e vidhanga untundi okasari manam analysis cheddam. Deentlo first ga mathematics paper 1 ni analysis cheddam. సో పేపర్ వన్ సంబంధించి మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయంటే ఫస్ట్ రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్ అండ్ ఫైనల్లీ మెన్సురేషన్. సో ఈ 7 చాప్టర్స్ కూడా మనకి ఎగ్జామినేషన్స్కి ఉన్నాయి. సో ఫస్ట్ మనం బ్లూ ప్రింట్ చూద్దాం ఒకసారి. So weightage to academic standards. So weightage to academic standards chusukunnatlayite problem solving. So problem solving sambandhinchi maniki weightage e vidhanga undante 40% weightage anedi problem solving ki ivatam jarigindi. Ante number of questions vachi 13 questions problem solving nunchi raavatam jarutundi. Marks vachi 20 marks problem solving ki allot cheyatam jarigindi. Inka నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ వచ్చి రీజనింగ్ అండ్ ప్రూఫ్కి 5 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. 20% ఉంది, 10 మార్క్స్ రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఉన్నాయి. సో మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే మనకి పేపర్ 1లో వచ్చే గ్రాఫ్ కానీ పేపర్ 1లో వచ్చే ఏదైనా డ్రాయింగ్ ఏదైనా ఉంటే అదంతా కూడా ఈ అకాడమిక్ స్టాండర్డ్లోకి వస్తుంది. ఇది మనకి 15% మనకి కవర్ చేస్తుంది, అంటే నియర్లీ 7.5 మార్క్స్ మనకి ఈ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వెయిటేజ్ టు క్వశ్చన్ టైప్ చూసుకున్నట్లయితే వెయిటేజ్ టు క్వశ్చన్ టైప్లో మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనకి 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో దానికి 6 మొత్తం టోటల్గా 6 మార్క్స్ దాని నుంచి రావడం జరుగుతుంది. వెయిటేజ్ చూసినట్టే 12% వెయిటేజ్ ఉంది. సో ఈ విధంగా మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి మనకి 1 మార్క్, అవి 8 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది, మొత్తం టోటల్ 8 మార్క్స్. అదేవిధంగా ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఎక్కువ టాప్ ప్రయారిటీ వచ్చి మనకి ఎస్ఐ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 40% మనకి ఎస్ఐ క్వశ్చన్స్ నుంచి రావడం జరుగుతుంది. అంటే మనకి 10 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది ఇంటర్నల్ చాయిస్లో, వాటిలో మనం 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సో వచ్చి మనకి వచ్చి 20 మార్క్స్ అనేది ఈ ఎస్ఐ ఆన్సర్ టైప్ క్వశ్చన్ నుండి మనకి రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ అనాలిసిస్ చేద్దాం. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ మనకి ఏ ఎగ్జామినేషన్లో రాబోతున్నాయి చూద్దాం. సో ఫస్ట్గా మనకి రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి చూసుకున్నట్లయితే రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మనకి ఎక్కువగా చెప్పాలంటే 8 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి చూసుకున్నట్టే 1 క్వశ్చన్, అదే రీజనింగ్ అండ్ ప్రూఫ్ నుంచి చూసుకున్నట్టయితే 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్ అనేది ఒక్కొక్క పేపర్కి ఒక రకంగా ఉంటుంది. అంటే ఇంచుమించు మనకి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. మనకి పేపర్ సెట్ చేసే వాళ్ళని బట్టి ఈ అకాడమిక్ స్టాండర్డ్లో, అంటే ఇక్కడ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ 2 వచ్చినాయి, వేరే వాళ్ళేమో దాన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్లో తీసుకొచ్చి 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు. ఆ విధంగా మనకి ఈ మారే అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇది రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఈ విధంగా మనకి ఉంది. నెక్స్ట్ రియల్ నెంబర్స్ చాప్టర్లో అసలు ఈ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. మనం ఎక్సైజ్ 1 అని చూసుకున్నట్లయితే మనకి రియల్ నెంబర్స్ చాప్టర్లో ఇక్కడ చూడండి, యూక్లిడ్ మనకి డివిజన్ లెమ్మ, యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకునే క్వశ్చన్స్ మనకు ఉన్నాయి ఇక్కడ, యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో. సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసుకునే ఈ లాజికల్ క్వశ్చన్స్ మాట ఇవి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇవి మనకి లాజికల్ క్వశ్చన్స్ కింద అడగడానికి అవకాశం ఉంది. సో ఇది యూక్లిడ్ లెమ్మాని బేస్ చేసుకుంది కాబట్టి ఇది మనకి కనెక్షన్స్ నుంచి కూడా ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. అంటే ఈ క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి కూడా కనెక్షన్ నుంచి కూడా అడగడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఎక్సైజ్ 1.2 చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్.
సో ఇవి మనకి కమ్యూనికేషన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తున్నాం కాబట్టి మనం. అదేవిధంగా ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఇంటీజర్స్ అని అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి క్వశ్చన్స్ ఎంటర్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ వై అని క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఎక్స్ప్లెయిన్ వై అని వచ్చిందంటే ఇది మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తుంది. సో ఇది కూడా మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వచ్చే అవకాశం ఉంది మాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఎక్సైజ్ 1.3 చూసుకున్నట్లయితే, రైట్ ద రేషనల్ నెంబర్స్ ఇన్ ద డెసిమల్ ఫామ్. సో డెసిమల్ ఫామ్లోకి రాయమన్నాడు కాబట్టి ఇదంతా కూడా మనకి కమ్యూనికేషన్లోకి రావటం, కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని ఉన్న క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సో ఇవి కూడా మనకి ఇక్కడ ఉన్న కొన్ని క్వశ్చన్స్ చూసినట్లయితే ఇవి ఎక్కువగా మనకి చూడండి, రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. సో థియరమ్ యూజ్ చేసి, సో ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఓకే, ఈ చాప్టర్లో మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి డెఫినేషన్స్ అంటే కమ్యూనికేషన్స్ అనే అకాడమిక్ స్టాండర్డ్ నుంచి మనకి యూక్లిడ్ డివిజన్ లెమ్మ అని డిఫైన్ చేయమని అడగవచ్చు. అదేవిధంగా ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే ఎక్సైజ్ 1.4 చూసినట్లయితే ఇక్కడ నుంచే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ √5 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఈ √5 ఉన్న ప్లేస్లో మనకి √2 ఇవ్వచ్చు, అదేవిధంగా ఒకసారి √p అని అడగవచ్చు. సో ఇది మనకి దేంట్లోకి వస్తుందంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వస్తుంది. సో లాజికల్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఎ లాజికల్ క్వశ్చన్ అండ్ అండర్ రీజనింగ్ అండ్ ప్రూఫ్ అన్నమాట. సో ఎక్సైజ్ 1.4 ఈ క్వశ్చన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేయించాలి స్టూడెంట్స్ చేత. నెక్స్ట్ లాగరిథమ్స్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 1.5 తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్న ఈ ఫస్ట్ రోమన్లో ఉన్న ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ 1.5 ఎక్సైజ్లో ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి 5, 6, and 7 క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్లో రీజనింగ్ అండ్ ప్రూఫ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నమాట ఇవి కూడా. సో ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేయించాలి స్టూడెంట్స్ చేత. సో ఇదంతా కూడా రియల్ నెంబర్స్ చాప్టర్ని చూసుకుందాం. ఇప్పుడు మనం సెట్స్ చాప్టర్ని చూద్దాం. సెట్స్ చాప్టర్లో మనకి మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి 8 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. సో మనకి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏమైనప్పటికీ కూడా 8 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. అకాడమిక్ స్టాండర్డ్స్ మారచ్చు, అటు ఇటు మారే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ సెట్స్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఈ సెట్స్ చాప్టర్లో ఎక్సైజ్ 2.1 చూసినట్లయితే జస్టిఫై యువర్ ఆన్సర్. సో జస్టిఫై యువర్ ఆన్సర్ అనే క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి 0.5 మార్క్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. 0.5 మార్క్ క్వశ్చన్స్, 0.5 మార్క్ క్వశ్చన్స్లో మనకి స్టేట్మెంట్ ఫామ్లో క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది ఇక్కడ విధంగా 3rd రోమన్ చూసినట్లయితే ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు యూజింగ్ ద సింబల్స్. సో కమ్యూనికేషన్స్ అనే ఒక కాంపిటెన్సీని యూజ్ చేసుకుని మనకి 0.5 మార్క్లో ఈ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఎక్సైజ్లో 5th రోమన్ అండ్ 6th రోమన్ ఇవి చాలా ఇంపార్టెంట్ రోమన్స్ ఇవన్నీ కూడా. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ కూడా చూడండి, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ రాస్టర్ ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయమన్నాడు. సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చాడు మనకి. సో ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని ఉంటాయి, మనకి దాంట్లోకి మనకు కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి. సో అదేవిధంగా 6th రోమన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయించాలి. యాజ్ ఇట్ ఈస్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాకుండా వేరే కొత్తగా అడిగే అవకాశం ఉంది కాబట్టి అప్లికేషన్ కూడా బాగా ప్రాక్టీస్ చేయించాలి. అదేవిధంగా ఎక్సైజ్ 2.2 చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి, సిక్స్త్ రోమన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 6th రోమన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి
ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. 6th రౌండ్ అని ఒకటి, 5th రౌండ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్లో రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లీ క్వశ్చన్స్ అని మనకి 4 మార్క్స్లో రావడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ 2.3 చూసుకున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్ అని అడిగాడు. సో దీన్ని మనకి ఎలా అంటే, హాఫ్ మార్క్ క్వశ్చన్లో స్టేట్మెంట్స్ 1, స్టేట్మెంట్ 2 అని ఇచ్చి, సో దాంట్లోంచి హాఫ్ మార్క్ క్వశ్చన్ కింద అడడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది ఎక్సైజ్ ఇదంతా కూడా. నెక్స్ట్ ఎక్సైజ్ 2.4. ఎక్సైజ్ 2.4లో ఇవన్నీ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ టైప్లో ఉన్నాయి. ఇవి కూడా మనకి స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చి హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో అడడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ అవన్నీ కూడా. సో అవన్నీ కూడా సెట్స్ చాప్టర్ సంబంధించినవి. ఇప్పుడు మనం పాలినామియల్ చాప్టర్ చూద్దాం. సో పాలినామియల్ చాప్టర్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం చూడొచ్చు ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది రీజనింగ్ అండ్ ప్రూఫ్లోంచి. అదేవిధంగా కంపల్సరీగా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్. సో మొత్తం ఈ చాప్టర్ నుంచి మనకి 10.5 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది చాలా ఈజీ చాప్టర్ చెప్పాలంటే. సో ఈ చాప్టర్లో మనకి స్టూడెంట్స్ అందరి చేత కూడా ఎక్కువగా గ్రాఫ్ అనేది మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయించాలి. సో ప్రతిరోజు గ్రాఫ్ను ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఖచ్చితంగా ఈ 4 మార్క్స్ని మనం సంపాదించవచ్చు. సో ఈ చాప్టర్లో ఉన్న ఎక్సైజ్లో ఉన్న క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మనకి ఫస్ట్ ఎక్సైజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఎక్సైజ్లో 1st రౌండ్ వచ్చి ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తుంది, అదేవిధంగా కమ్యూనికేషన్లో కూడా వెళ్తుంది. కాంపిటెన్సీలో కూడా 2 కాంపిటెన్సీలోకి వెళ్తూ ఉంటుంది మళ్ళీ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి. అలాగే ఇక్కడ డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్, సో ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద ఉన్న ప్రాబ్లమ్స్లో చూసుకున్నట్లయితే 3rd ప్రాబ్లం ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తుంది. అదేవిధంగా ఈ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే ఇది మనకి చెక్ వెదర్ అన్నాడు కాబట్టి ఇది రీజనింగ్ అండ్ ప్రూఫ్లో కానీ అకాడమిక్ స్టాండర్డ్లోకి రావడానికి ఉన్న క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఇది ఈ చాప్టర్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఎక్సైజ్ 3.2 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లోకి రావడానికి అవకాశం ఉంది. ఇది 0.5 మార్క్ క్వశ్చన్లో కానీ 1 మార్క్ క్వశ్చన్లో కానీ అడగడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ అదే ఎక్సైజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎక్సైజ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్సైజ్లో మనం 3rd రోమన్ చూసినట్లయితే, థర్డ్ రోమన్లో ఉన్న ఈ గ్రాఫ్సే మనకి విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ అకాడమిక్ స్టాండర్డ్లో 4 మార్క్స్కి వచ్చే క్వశ్చన్స్ అన్నమాట. సో ఇవి మనం బాగా ప్రాక్టీస్ చేయించాలి స్టూడెంట్ చేత. అదేవిధంగా ఈ 4th క్వశ్చన్ వచ్చి అండ్ ప్రూఫ్లోకి రావడం. నెక్స్ట్ ఎక్సైజ్ 3.3 ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ కూడా 1st రోమన్, 2nd రోమన్, 3rd రోమన్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి. సో దీంట్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చినట్లయితే 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇది రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి అనే అకాడమిక్ స్టాండర్డ్లో 4 మార్క్స్ క్వశ్చన్స్లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది ఈ ఎక్సైజ్లో. నెక్స్ట్ ఎక్సైజ్ 3.3లో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ వచ్చి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అప్టైన్ ఆల్ అదర్ జీరోస్ అని ఇచ్చాడు ఇది. సో ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ బేస్ చేసుకుని 4 మార్క్స్ క్వశ్చన్లో అడగడానికి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఈ విధంగా మనం ఎక్సైజ్ 3.4ని అనాలిసిస్ చేయొచ్చు. ఈ విధంగా పాలినామియల్ చాప్టర్లో మనకి ఏ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఏ విధంగా వస్తాయి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ చాప్టర్లో మనం చూసినట్లయితే ఈ చాప్టర్లో మనకి ఇక్కడ కూడా మనకు ఒక గ్రాఫ్ ప్రాబ్లం అని రావడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్ చాయిస్లో పాలినామియల్ చాప్టర్ నుంచి ఈ చాప్టర్ నుంచి మనకి గ్రాఫ్ అనేది చాయిస్లో ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 6 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓవరాల్గా 10 మార్క్స్ అనేది ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఎక్కువగా మనకి కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందువల్ల కనెక్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మనం రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఇందులో ఎక్కువగా కనెక్షన్ అనే
కాంపిటెన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో దీంట్లో మనం చూసినట్లయితే ఎక్సైజ్ 4.1లో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ రామంలో ఉన్న ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ రామన్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ ఇది రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ మార్క్. అదేవిధంగా ఇక రైటింగ్ ప్రాబ్లమ్స్, నేహ ప్రాబ్లం కనిపిస్తుంది, ఇదంతా కూడా మనకి కనెక్షన్స్లోకి రావడం జరుగుతుంది, కనెక్షన్లోకి రావడం జరుగుతుంది ఇది. అలాగే ఇక్కడ ఏవైతే పెన్సిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రియల్ లైఫ్లో మనకి ఉపయోగపడే ప్రాబ్లం కాబట్టి ఇది కూడా మనకి కనెక్షన్లోకి రావడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ 4.2, సో ఇదంతా కూడా మనకి అప్లికేషన్స్ అన్నమాట. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇవి కనెక్షన్ అనే కాంపిటెన్సీలోకి, ఒక్కోసారి కనెక్షన్ అనే కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్లో కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే డైరెక్ట్గా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తున్నామో మనం అవి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి. ఇవన్నీ మాత్రం మనకి కనెక్షన్స్లోకి రావడానికి అవకాశం ఉంది. చూసారు ఇక్కడ ఎక్సైజ్ 4.3, ఎక్సైజ్ 4.3లో ఉన్న ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్లో ఇవి. సో అదేవిధంగా కింద ఉన్న క్వశ్చన్స్ చూడండి, ఇవి డిఫికల్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఇవి స్టూడెంట్ లెవెల్కి చాలా డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్, అంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ నుంచి కూడా మనకి కొంచెం వెయిటేజ్ ఉంది కాబట్టి. సో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇవ్వాలంటే మనకి ఈ 3 క్వశ్చన్స్ నుంచి, అంటే సెకండ్ రామ్లో ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ మనం అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూద్దాం. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో మొత్తం మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 3 క్వశ్చన్స్, మొత్తం 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది 10 మార్క్స్. సో దీనికి కూడా మనకి వెయిటేజ్ ఎక్కువగా ఉంది. మీరు గమనించండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో విజువలైజేషన్ నుంచి 1.5 మార్క్ క్వశ్చన్ అవడం జరిగింది. అంటే ఏదో చిన్న గ్రాఫ్ ఇచ్చి, అంటే మనకి ఇక్కడ గ్రాఫ్ మీద డినోట్ చేసే కాకుండా ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ పేపర్ మీద ఏమని అడుగుతుంటాడనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి 0.5 మార్క్లో విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ సంబంధించి ఇక్కడ అక్కడ డ్రాయింగ్ స్కిల్ అనేది ఇవ్వటం జరిగింది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఇక్కడ మనం సెకండ్ రామన్ అబ్జర్వ్ చేసినట్లయితే, ఈ సెకండ్ రామన్ అంతా కూడా మనకి అప్లికేషన్ అంటే కమ్యూనికేషన్లోకి వెళ్తుంది. ఇది కమ్యూనికేషన్. సో ఎందువల్ల అంటే జస్ట్ ఇక్కడ ఒక రెక్టాంగ్యులర్ ప్లాట్ ఇచ్చాడు, వీ నీడ్ టు ఫైండ్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద ప్లాట్. పైన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రిప్రజెంట్ ద సిచ్యుయేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెస్ చేయమన్నాడు, అంతే, వాటిని సాల్వ్ చేయమంటలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనకి కమ్యూనికేషన్లోకి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎక్సైజ్ 5.2 చూసినట్లయితే దీంట్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో యూజ్ చేసుకునే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కనెక్షన్లోకి వస్తాయి. సో దీంట్లో మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూడొచ్చు, కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో. సో దీంట్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చి సెకండ్ ప్రాబ్లం ఇంపార్టెంట్, అదేవిధంగా 6th ప్రాబ్లం, అదేవిధంగా 9th ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్సైజ్ 5.3 చూసుకున్నట్లయితే, ఎక్సైజ్ 5.3లో ఉన్న ప్రాబ్లమ్స్లో మనకి ఇవన్నీ కూడా అప్లికేషన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని. సో ఆ ఈక్వేషన్ నుంచి మనకి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, సో ఇవి ఎక్కువగా మనకి కనెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ 5.4 చూసుకుంటున్నట్లయితే నేచర్ ఆఫ్ రూట్స్. సో నేచర్ ఆఫ్ రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి. సో ఎక్సైజ్ 5.4లో వచ్చినట్లయితే ఈ ఫస్ట్ రామన్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో నేచర్ ఆఫ్ రూట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అదేవిధంగా ఈ సెకండ్ రామన్ నుంచి కూడా ఇక్కడ మనకి b² - 4ac = 0, దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లమ్స్ అని మనం సాల్వ్ చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఈక్వల్ రూట్స్ కాబట్టి. సో ఈ విధంగా కింద ఉన్నవన్నీ కూడా ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ ఏ రెక్టాంగిల్ అంటే ఇక్కడ మనకి ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు కాబట్టి రీజనింగ్స్లోకి వస్తుంది ఇదంతా కూడా. సో రీజనింగ్లో వచ్చే క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా
క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇప్పుడు ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి చూద్దాం. ప్రోగ్రెషన్ చాప్టర్లో చూసినట్లయితే మనకి 8.5 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి రావటం జరుగుతుంది, 8.5 మార్క్స్. సో దీంట్లో కూడా మనకి ఎక్కువగా మనకి దీంట్లో లాజికల్ క్వశ్చన్స్ ఒకటి, ఎక్కువగా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి మనకి. అదేవిధంగా అప్లికేషన్స్ అంటే కనెక్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడగవచ్చు. సో నెక్స్ట్ ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే మనం చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రోగ్రెషన్ చాప్టర్కి సంబంధించి, సో అవి మనకి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుందా లేదా అని అడుగుతున్నాడు అనమాట. సో ఈ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి పిల్లవాడికి. ఈ కింద ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తాయి క్వశ్చన్స్, ఈ కింద ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వచ్చే క్వశ్చన్స్, అవి ఈజీగా ఉంటాయి. సో ఇక్కడ ఈ కింద చూసినట్లయితే హౌ మెనీ 3-డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7 అనే క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ 11th క్వశ్చన్ అండ్ 12th క్వశ్చన్ ఇవన్నీ కూడా మనకి దేంట్లోకి వస్తాయంటే కనెక్షన్స్లోకి వస్తాయన్నమాట. అంటే ఈ ప్రోగ్రెషన్ చాప్టర్ని మనం మామూలుగా వేరే దానికి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి కనెక్షన్స్ అనే అకాడమిక్ స్టాండర్డ్ నుంచి బేస్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇవి ఈజీగా ఉంటాయి. అలాగే ఎక్సైజ్ 6.3 చూసినట్లయితే, ఎక్సైజ్ 6.3లో ఇక్కడ 10th సమ్ మోడ్ కనిపిస్తుంది చూడండి మనకి. ఈ 10th సమ్ ఒకటి, సో ఇది రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో మనకి దీన్ని యూజ్ చేస్తుందన్నమాట. ఈ అథమెటిక్ ప్రోగ్రెషన్ యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్ అనేవి కూడా. సో అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి సిసి అనేది వచ్చిందో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు. సాధారణంగా స్టూడెంట్స్ అన్నీ కూడా నేర్చుకునేలా మనం చెప్పాలి. అయితే మనకు తెలుసు మన స్కూల్లోకి వచ్చే పిల్లల పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఏ విధంగా ఉంటారు మనకు తెలుసు. సో వీలైనంత వరకు మనం ఎక్కువగా ఇంపార్టెంట్ని అవాయిడ్ చేసి కాన్సెప్ట్ బేస్లో చెప్పడం ద్వారా మనం మంచి రిజల్ట్ అనేది పొందడం జరుగుతుంది. అలాగే ఎక్సైజ్ 6.4 చూసుకున్నట్లయితే దీంట్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి దీంట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి లాజిక్ మాట, దీంట్లో లాజిక్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లోనే లాజిక్ అనే దాన్ని బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఎక్సైజ్ 6.5 చూసినట్లయితే, ఎక్సైజ్ 6.5లో జీపీ నుండి క్వశ్చన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి మెన్సరేషన్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెన్సరేషన్ చాప్టర్ నుంచి మనకి పేపర్ 1లో 15 మార్క్స్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఎక్కువ స్కోప్ రకరకాల కాంపిటెన్సీస్ని దీంట్లో మనం చూపించవచ్చు. సో చూడండి దీంట్లో విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ఉంది, అదేవిధంగా కనెక్షన్ ఉంది, రీజనింగ్ అండ్ ప్రూఫ్ ఉంది, అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది, కనెక్షన్స్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ దీంట్లో ఉంటాయన్నమాట. ఎందువల్లంటే మెన్సరేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రియల్ లైఫ్ సిచ్యువేషన్లో అప్లికేషన్ కాబట్టి, సో ఎక్కువగా కనెక్షన్స్ అనే దాని నుంచి ఈ మెన్సరేషన్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఇవ్వలేదు కానీ కమ్యూనికేషన్ నుంచి కూడా ఇందులో ప్రాబ్లమ్స్ అడగవచ్చు. అంటే మనకు సెంటెన్స్లు ఇచ్చి దాని ఫార్ములా కింద కన్వర్ట్ చేయమన్నాడు కూడా అడిగే అవకాశం ఉంది. సో ఎక్కువగా మెన్సరేషన్ చాప్టర్ నుంచి మనకి 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో మెన్సరేషన్ చాప్టర్లో చూసినట్లయితే ఎక్సైజ్ 10.1లో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అప్లికేషన్సే, అన్ని ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రం డైరెక్ట్గా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, థర్డ్ ప్రాబ్లం వచ్చి ప్రాబ్లమ్ సాల్వింగ్లోకి వస్తుంది. ఎందువల్ల అంటే ఇక్కడ డైరెక్ట్గా కోన్ గురించి మాట్లాడాడు. సో ఇక్కడ చూసినట్లయితే జోకర్ క్యాప్ అంటే ఇక్కడ మనకి కోన్ తీసుకెళ్ళి జోకర్ క్యాప్కి కనెక్షన్ పెట్టాడు కాబట్టి, సో దిస్ ఈజ్ కనెక్షన్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్లో రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ట్యాబ్లెట్ ప్రాబ్లం ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ట్యాబ్లెట్. అదేవిధంగా టాయ్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే, సో ఇవన్నీ కూడా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కనెక్షన్స్ రెండు అకాడమిక్ స్టాండర్డ్ని కూడా ఇవి సాటిస్ఫై చేసే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా. సో యాక్చువల్గా మెన్సరేషన్ చాప్టర్లో ఫార్ములాస్ వస్తే
కొంచెం స్టూడెంట్ ఆలోచించగలిగితే ఏ ప్రాబ్లమ్ చాలా ఈజీగా చేయవచ్చు మనం. సో ఎక్సైజ్ 10.3, సో ఎక్సైజ్ 10.3లో ఈ పెన్ స్టాండ్ ప్రాబ్లం కూడా ఒకసారి ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. అంటే ఇవి చూడటానికి డిఫికల్ట్గా ఉన్నప్పటికి కూడా, అంటే ఆ ప్రాబ్లమ్స్ మీద కమాండ్ ఆ ఫార్ములాస్ మీద కమాండ్ ఉండి కొంచెం అప్లికేషన్ చేయగలిగితే చాలా ఈజీగా ఈ చాప్టర్లో మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఎక్కువగా యావరేజ్ స్టూడెంట్ కంటే అబవ్ యావరేజ్ అండ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మాత్రమే దీన్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఎందువల్ల అంటే దీంట్లో ఎక్కువ క్యాల్కులేషన్ ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ క్యాల్కులేషన్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట ఈ చాప్టర్లో. అలాగే ఎక్సైజ్ 10.4 ఇదంతా కూడా మనకి స్పియర్ మీద బేస్ అయిన ప్రాబ్లమ్స్ అని కూడా చాలా మంచి ఆనందాన్ని కలిగించే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, రియల్ లైఫ్ సిచ్యుయేషన్లో మనకి యూజ్ఫుల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో దీంట్లో క్యాల్కులేషన్ పర్పస్లోకి వచ్చేసరికి స్టూడెంట్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం బాగా క్యాల్కులేషన్ చేయించడానికి ట్రై చేయాలి. ఇవి ఏమాత్రం యావరేజ్ స్టూడెంట్కి అయితే అంతగా ఉపయోగపడే ప్రాబ్లమ్స్ అయితే కావు. ఎందువల్ల అంటే వాళ్ళు జస్ట్ ఫార్ములా రాయగలుగుతారేమో కానీ ఈ క్యాల్కులేషన్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి న్యూ ప్యాటర్న్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఒకసారి మనం చూద్దాం. కాంపిటెన్సీస్ వైజ్ పేపర్ ఎలా ఇచ్చాడు, అకడమిక్ స్టాండర్డ్స్ని ఎలా యూజ్ చేశాడు మనం ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ సెక్షన్లో మనకి హాఫ్ మార్క్ క్వశ్చన్స్ వచ్చి 12 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనకి అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాలి. ఈ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 27/8 base 2/3 ఇంచుడి. సో దిస్ ఈజ్ అ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్ అండర్ క్యాల్కులేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చినట్లయితే రైట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ 3 and 4. సో దిస్ ఈజ్ అండర్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్లో మెమరీ. అంటే స్టూడెంట్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ విధంగా రూట్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0, లేదా దాన్ని యూజ్ చేయొచ్చు, లేదా కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ఫార్ములా స్టూడెంట్కి వెంటనే థింక్ అవ్వాలి ఇది. సో దానికోసం కమ్యూనికేషన్ అండ్ మెమరీ నుంచి ఇది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాల్కులేషన్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ఆ ఫోర్త్ క్వశ్చన్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాల్కులేషన్ అనమాట. అది మనకి రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే రీజనింగ్ అండ్ ప్రూఫ్స్ నుంచి క్యాల్కులేషన్, ఇది మనకి మెన్సరేషన్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే సిక్స్త్ క్వశ్చన్ రైట్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని ఇవ్వడం జరిగింది. సో కమ్యూనికేషన్ అనమాట, లీనియర్ ఈక్వేషన్లోకి మనం కమ్యూనికేట్ చేస్తున్నాం కాబట్టి మెమరీ మీద బేస్ అయిన క్వశ్చన్ ఇదంతా కూడా. అదేగా సెవెంత్ క్వశ్చన్ వచ్చి రీజనింగ్ అండ్ ప్రూఫ్ క్లాసిఫికేషన్లోకి వస్తుంది. ఇది విచ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ డస్ ద డేటా రిప్రజెంట్. సో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ పాలినామియల్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది క్యాల్కులేషన్స్. అలాగే 9th క్వశ్చన్ చూసినట్లయితే కనెక్షన్స్, ఇవి మనకి ప్రోగ్రెషన్ చాప్టర్లో కనెక్షన్స్ అనే ఒక అకాడమిక్ స్టాండర్డ్లో కన్వర్షన్లోకి వస్తుంది ఇది. అదేవిధంగా 10th క్వశ్చన్ చూసినట్లయితే ఇది మనకి ద కెపాసిటీ ఆఫ్ ఆయిల్ డ్రమ్. సో దిస్ ఇస్ అప్లికేషన్ కాబట్టి కనెక్షన్లోకి వస్తుంది. క్యాల్కులేషన్ అనేది సబ్ కాంపిటెన్సీ అవుతుందన్నమాట దానికి. అదే ఇప్పుడు డయాగ్రామ్ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ నుండి మనం ఏం చేయమంటే ఫార్ములాని ఏ యూనియన్ బికి ఫార్ములా ఏంటో ఇక్కడ రాయమన్నాడు. ఫైండ్ ఏ యూనియన్ బి ఫ్రమ్ ద ఫిగర్, ఈ ఫిగర్ నుండి ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనకి ఏ యూనియన్ బి యొక్క ఫార్ములా ముందుగా తెలిసి ఉండాలి, లేకపోతే ఫార్ములా తెలియకపోయినా సరే డయాగ్రామ్ నుండి మనం ఏ యూనియన్ బిని మనం చెప్పవచ్చు. అలాగే ఇక్కడ 12th క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి b² - 4ac < 0 అయితే ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందో చిన్న రఫ్ డయాగ్రామ్ ఇవ్వని చెప్పాడు. కాబట్టి ఇది చిన్న రఫ్ డయాగ్రామ్ మన పేపర్ మీద వేసుకోవచ్చు. విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లోకి వస్తుంది ఇదంతా కూడా, డ్రాయింగ్ స్కిల్. అలాగే 13th క్వశ్చన్ చూసినట్లయితే సెట్స్ చాప్టర్ నుంచి మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్. అలాగే 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రోగ్రెషన్ చాప్టర్,
ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను చూడడం జరిగింది. అలాగే 15th క్వశ్చన్ చూసుకున్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని 2 మార్క్స్ క్వశ్చన్స్, కొంచెం యావరేజ్గా ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా. అలాగే ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాల్కులేషన్ పర్పస్, అండ్ జీపీ ఇచ్చి ఇక్కడ చూడండి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి చూడడం జరిగింది. ఆర్ ఇన్ జీపీ, అవి జీపీలో ఉన్నాయో లేదో చెప్పన్నాడు కాబట్టి రీజనింగ్ ప్రూఫ్లోకి వెళ్ళింది, ఇది లాజిక్ క్వశ్చన్. అదేవిధంగా కమ్యూనికేషన్, ఇక్కడ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాదు ఇవి, వీటిని లీనియర్ ఈక్వేషన్స్ కింద రెడ్యూస్ చేయమంటున్నాడు. వీటిని అన్నిటి కూడా రెడ్యూస్ ద పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇంటూ లీనియర్ ఈక్వేషన్లోకి రెడ్యూస్ చేయమన్నాడు. సో డిగ్రీ 1 అయ్యే విధంగా వాటిలో వేరియబుల్స్ని ఏని బీని యూజ్ చేయండి యూజ్ చేసి చేయమంటున్నాడు కాబట్టి కమ్యూనికేషన్లోకి వస్తుంది. అలాగే స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం రియల్ నెంబర్స్ చాప్టర్లో, ఇది కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్లోకి వస్తుంది డెఫినేషన్స్ అన్నమాట. సో డెఫినేషన్స్ కూడా మనం చదవటం చాలా ఇంపార్టెంట్, స్టూడెంట్స్ చదివించడం చాలా ఇంపార్టెంట్. రాయే రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సాలిడ్, చూడండి ఇక్కడ మెన్సరేషన్ చాప్టర్లోంచి ఒక విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది 2 మార్క్స్లో అన్నమాట. జస్ట్ మనం ఒక డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది. అలాగే ఇంకా ఇవన్నీ కూడా సారీ ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే 22nd క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమీ స్పేర్, ఇది ప్రాబ్లమ్ సాల్వింగ్. చూడండి మెన్సరేషన్ చాప్టర్లో ఎక్కువగా మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందువల్ల అంటే ఫార్ములాను మనం అప్లికేషన్ చేస్తాం కాబట్టి. తర్వాత చెక్ వెదర్ అని ఇచ్చాడు కాబట్టి ఇది యాక్చువల్గా ఇది చెక్ వెదర్ అన్నాడు కాబట్టి ఇది మనకి రీజనింగ్ అండ్ ప్రూఫ్లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్లో లాజిక్లో ఇచ్చాడు ఇది. అదేవిధంగా రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వచ్చింది ఇక్కడ మనకి లాగరిథమ్స్ చాప్టర్లో ప్రాబ్లము. అలాగే ట్రూ ఆర్ ఫాల్స్ జస్టిఫై చేయమన్నాడు కాబట్టి రీజనింగ్ అండ్ ప్రూఫ్లోకి వచ్చింది ఇది. అలాగే ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, డయాగ్రామ్ నుండి మనం కమ్యూనికేట్ చేయాలి ఏ యూనియన్ బి అనేది ఏ మైనస్ బి అని. సో కమ్యూనికేషన్లో కన్వర్షన్లోకి వస్తుంది ఇది అకాడమిక్ స్టాండర్డ్. అదేవిధంగా లెంగ్త్ అండ్ బ్రెడ్త్, చూడండి ఇక్కడ మెన్సరేషన్ చాప్టర్ని లాగరిథమ్స్కి కనెక్షన్ చేసేటమాట ఇక్కడ, అందువల్ల కనెక్షన్లో వచ్చింది ఇది, క్యాల్కులేషన్లోకి వస్తుంది. అలాగే ఇక్కడ 2 మార్క్స్లో డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 లీనియర్ ఈక్వేషన్ చిన్న రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమన్నాడు. చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకి ఎక్కువగా విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అంటే స్టూడెంట్ యొక్క డ్రాయింగ్ స్కిల్ని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా మనకి 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇంటర్నల్ చాయిస్. సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మెన్సరేషన్ నుండి ఇవ్వడం జరిగింది ప్రాబ్లమ్ సాల్వింగ్, అలాగే ప్రోగ్రెషన్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది ప్రాబ్లమ్ సాల్వింగ్. నెక్స్ట్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఫీల్డ్ ఈజ్ 60 మీటర్స్ మోర్ దాన్ అని ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాల్కులేషన్. సో దిస్ ఈజ్ మెన్సరేషన్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది మళ్ళీ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దిస్ ఈజ్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో మనం ఏదైతే చెప్పుకున్నాం ఎక్సైజ్ 1.4లోంచి ఖచ్చితంగా రీజనింగ్ అండ్ ప్రూఫ్లోంచి ఒక ప్రాబ్లం ఖచ్చితంగా మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ 13.1Bలో చూసుకున్నట్లయితే ఇది మనకి పాలినోమియల్స్ చాప్టర్ నుంచి రీజనింగ్ అండ్ ప్రూఫ్ మనం ఏదైతే ఇంపార్టెంట్ అయిందో చెప్పుకున్నామో ఆ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 32nd క్వశ్చన్ చూసినట్లయితే సెట్ చాప్టర్ నుంచి ఇవ్వడం జరిగింది. సెట్ చాప్టర్లో మనకి ఫస్ట్ ఇవ్వలేదు ఇక్కడ ఇచ్చాడు, సెట్ చాప్టర్లోంచి కనెక్షన్స్లో ఇచ్చాడు క్యాల్కులేషన్స్లో. అలాగే రోహన్ మదర్ సేజ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్ చాప్టర్ నుంచి కనెక్షన్స్ అండ్ కన్వర్జనేషన్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఏంటంటే గ్రాఫికల్ స్కిల్ మాట. సో ఖచ్చితంగా మనకి గ్రాఫికల్ స్కిల్ చూసుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, నెక్స్ట్ అదేవిధంగా పాలినోమియల్స్. సో ఈ రెండింటిలో కూడా మనకి పాలినోమియల్స్ అనేది చాలా ఈజీగా గ్రాఫ్ని డ్రా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ఈ క్వశ్చన్ బాగా ప్రాక్టీస్ చేయించాలి. సో ఇది మ్యాథ్స్ పేపర్ 1 ఏ విధంగా ఉందో మనం అనాలిసిస్ చేసాము.